ఆరు జతలు వేసుకోవచ్చు. ముందు బట్టలు అండి, సర్ఫ్ దీంట్లో కొంచెం సర్ఫ్ వేసుకోండి, కంఫర్ట్ ఇక్కడ వేసేసుకోండి. వేసేసి డోర్ వేసేయండి. ట్యాప్ ఎనీ టైం ఆన్లోనే ఉండాలి. పవర్ ఆన్ చేయగానే ఎప్పుడు నార్మల్లో ఉంటుంది. నార్మల్ మీన్స్ ఆల్ మిక్సింగ్ క్లాత్ రోజు వాడుకునేది కామన్గా. దీంట్లో 8 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 8 ఆప్షన్కి సైకిల్ నొప్పుతుంటే మారుతూ ఉంటుంది. మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్. సూపర్ క్లీన్, ఎక్కువ మురికున్న బట్టలు, ఎక్కువ మురికున్న బట్టలు వేసుకోవాలి. సూపర్ క్లీన్లో క్విక్ వాష్ తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. తక్కువ జతలు తక్కువ మురికి ఫాస్ట్గా అయిపోతుంది. డెలికేట్ లైట్ వర్క్ శారీస్, చున్నీస్, కచ్చిస్, బనీన్, కాస్ట్లీ అలాంటివి. ఆక్వా ప్రెజర్ ఓన్లీ ఉతికి జాడిస్తుంది, డ్రై అవ్వదు. జీన్స్ ప్యాంట్లు 6 జీన్స్ వేసుకోవచ్చు, ఓన్లీ జీన్స్. బెడ్డింగ్ బెడ్షీట్లు పల్చాడ్ అయితే 4 వేయండి, లావుట్ అయితే 2 వేయండి. రిన్స్ అండ్ స్పిన్ బయట ఉతుక్కున్నారు, దీనిలో జాడిచ్చి ఆరబెడుతుంది. ఈక్వా టప్ క్లీన్ 2 నెలలకోసారి ఏమి లేకుండా క్లీన్ టప్ పెట్టేస్తే అదే ఆటోమేటిక్గా 1 అవర్ 50 మినిట్స్ 54 నిమిషాలు అదే క్లీన్ అయిపోతుంది. ఓన్లీ వాటర్తో 2 మంత్స్కోసారి టబ్ అంతా అదే క్లీన్ అయిపోతుంది. ఇది రెగ్యులర్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ క్లీన్ టప్ పెట్టేసి స్టార్ట్ చేస్తే ఓన్లీ వాటర్తో అదే క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇది రెగ్యులర్గా వాడేది సార్, కామన్గా నార్మల్. ఓకే, మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఇంకేది పని చేయదు. ఏది పని చేయదు. స్టార్ట్ అయిన తర్వాత 1 నిమిషం పడుతుంది మిషన్ రొటేట్ చేసుకోవడానికి, అడ్జస్ట్ చేసుకోవడానికి. మిషన్ మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. మీరు వేసిన గుడ్డని బరువును బట్టి ఎన్ని లీటర్ వాటర్ కావాలి ఎంత టైంలో అయిపోవాలి అదే సెట్ చేసుకోండి. ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకొని చూడండి. పడుతుంది 1 నిమిషం పడుతుంది. స్టార్ట్ అయిన తర్వాత 1 నిమిషం ఏమి పని చేయదు, స్లోగా మూవ్ అవుతుంది. వెయిటింగ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. టైమింగ్ పడింది 49 మినిట్స్. 2 లీటర్స్ వాటర్ 18 నిమిషాలు ఉతికేసింది. అలా అప్పుడు వాటర్ వస్తాయి. ఓకే, అప్పుడు వాటర్ వస్తాయి, అదే జాడిచ్చేస్తాయి. ఇది జాడిచ్చేది 1 టైం నుంచి 5 టైం దాకా ఉంటుంది. మనకు కావాలంటే 2 సార్లు పెట్టుకోవచ్చు జాడిచ్చేది, కావాలనుకుంటే అప్పుడు బాగా వాషింగ్ అవుతుంది. అంతేగాని ఈ సైడ్ ఏం దొరకపడలేదు. ఇంటెన్సివ్ వాష్ అంటే ఒక మామూలు వాషింగ్ కన్నా ఏదైనా చెమట వాసన వస్తుంది, ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే ఇంటెన్సివ్ వాష్, బాగా వాషింగ్ అవుతుంది. ఓకేనా, మాన్సూన్ ఎండ లేని వాళ్ళకి, ఎండ లేదు బయట, ఓన్లీ వర్షమే పడుతూ ఉంటుంది రోజు, ఎక్స్ట్రా ట్రై చేసుకోవడానికి. మామూలు నార్మల్ బట్టలకి అయితే 15 నిమిషాలు, దుప్పట్లు జీన్స్ ప్యాంట్కి 30 మినిట్స్. అంటే ఉతికిన తర్వాత, ఉతికిన తర్వాత కాదు, ఫస్ట్లోనే మనం వేసేటప్పుడే మనకి అడ్జస్ట్ అవుతుంది కదా. బయట వర్షం పడుతుంది, బయట ఆరో, దీంట్లోనే ఫుల్ ట్రై చేసుకోవచ్చు. నార్మల్ ట్రై 90% అయిపోతుంది, స్పిన్లో 70% అయిపోతుంది. ఇంకా బాగా ట్రై అవ్వాలనుకుంటే 15 నిమిషాలు పెట్టుకుంటే 90% ట్రై అయిపోతుంది. ఇది కావాలంటేనే వాడుకోండి, ఇది వాడకూడదు ఎక్కువ, ఎప్పుడో రేర్గా వాడాలి. ఇది ఎక్కువ వాడినా ముడతలు పడిపోతాయి, తొందరగా పాడైపోతాయి, చినిగిపోతాయి. ఇది అవసరం అనుకుంటే వాడండి, లేకుంటే లేదు. ఈ సైడ్ ఏం నొక్కపడలేదు కామన్గా. మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ పెట్టి స్టార్ట్ చేయండి. చాలా స్టార్ట్ అయిన తర్వాత డోర్ ఎత్తకూడదు. డోర్ ఎత్తే డిసి అని వస్తుంది, ఇక్కడ డిసి అని వచ్చేస్తుంది. డోర్ ఎత్తకూడదు ఎప్పుడు. డోర్ ఎప్పుడు రన్నింగ్లోనే, రన్నింగ్ చేసిన తర్వాత డోర్ ఎత్తకూడదు. అంతా అయిపోయిన తర్వాత అదే ఆగిపోతుంది. కీక్ కీక్ అండ్ సౌండ్, బదర్ సౌండ్ అయితే అదే ఆగిపోతుంది. అలాగే ఇది వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. ఇది వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. పెట్టే విధానం చూడు. ఓకేనా, అంతే ప్రాబ్లం, ఇంకేం లేదు. ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పండి, చెప్తాను.